ఉంటే గుద్దుకొని పట్టుకోమను నొక్కుకొని పట్టుకోను కదా గుద్దుకొని పట్టుకోమను जय जगतम नमस्कार జగన్ మోహన్ రెడ్డి తాలూకు అరాచక పాలన అవినీతి పాలన అంతమొందించడానికి అదే విధంగా ప్రజా సమస్యలకు ప్రజా సమస్యలపై పోరాట పరిష్కారానికి ఈ రోజు అనితమ పల్లపల్లకిరింపు అనే ఒక కార్యక్రమం మీదన పైక్రోపేట్ నియోజకవర్గంలో పర్యటన చేయడం జరుగుతుంది। ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన కార్యక్రమం ప్రతి పల్లెకి కూడా ప్రతి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి పెట్టుకొని ఆ గ్రామంలోని ప్రజలకున్న సమస్యలు అదే విధంగా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా మేము పాటుపడతాం అన్నది చెప్పడమే కాకుండా రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ తరపున పైక్రోపేట్ నియోజకవర్గానికి ఏం చేయగలము అన్న ఒక మానిఫెస్టోను కూడా ప్రిపేర్ చేసుకొని రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళేదానికి మేము సిద్ధపడుతున్నాం। దీనిలో భాగంగానే అన్నితమ పల్లపల్లకిరింపు కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టుకున్నాం। ముఖ్యంగా ఈ రోజు పైక్రోపేట టౌన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చేయడం జరిగింది। పైక్రోపేట టౌన్ లో చూసుకుంటేనే ఈ 3.5 సంవత్సరాల కాలంలో 6 కోట్ల శాంక్షన్ అయిన రోడ్డును కూడా ఈ రోజు వరకు తిరిగి దాన్ని పునర్నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోవడం ఈ గవర్నమెంట్ తాలూకే మెయిన్ ఫెయిల్యూర్ ఇది। అదే విధంగా ఎప్పటి నుంచో ఉన్న అంబేద్కర్ పార్క్ ను కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని ఆధునీకరించకపోవడం అదే విధంగా ఈ రోజు డ్రైనేజ్ ప్రాబ్లం ఈ రోజు ఎస్సీ కాలనీస్లో చూసుకుంటే ఇందిరా కాలనీల దగ్గర నుంచి మిగతా కాలనీ అన్నింటిలోని కూడా డ్రైనేజ్ సమస్యతో విపరీతంగా బాధపడే పరిస్థితి। అదేవిధంగా వెనకాతలున్న మనకి రాజగారి బీడు అటువైపు కూడా అనేకమైన డ్రైనేజ్ సమస్యలతో బాధపడుతున్నారు। అతి ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా విపరీతంగా పనులు చేసాము స్కూల్స్ ని ఆధునీకరించామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు స్టిల్ పైక్రోపేట తాలూకా కాలేజ్ దగ్గర చూసుకుంటే ఆ ప్రహరీ గోడ నిర్మాణం లేకపోవడం వల్ల ఈ రోజుకి కూడా చాలా మంది ఆ కాలేజీల్లోని దూరి అసాంఘిక కార్యకలాపాలు చేయడం కూడా జరుగుతుంది। అంటే ఇలాంటి సమస్యలు ఎన్నో ఈ రోజు మన దగ్గరికి రావడం జరిగింది। ముఖ్యంగా పత్రికా ముఖంగా పల్లెబాట ద్వారా పల్లె పలకరింపు ద్వారా రాఘవేంద్ర స్వామి టెంపుల్ కి ఈ రోజు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది। ఈ పౌనరంగ స్వామి టెంపుల్ కి ఈ రోజు రావడం జరిగింది। ఇక్కడే మీ అందరికీ ఫస్ట్ ప్రామిస్ ఇక్కడ రేపు మేము ఎలక్షన్ లో నెగ్గి ఇక్కడ ఎమ్మెల్యే అయిన వెంటనే 3 మంత్స్ లోనే పైక్రోపేట నియోజకవర్గంలో ముఖ్యంగా పైక్రోపేటలోని మెయిన్ రోడ్ 3 నెలల కాలంలోనే పూర్తి చేస్తామని ఫస్ట్ హామీ కూడా దాని మీదనే ఇస్తూ ముఖ్యంగా ఈ పాండరంగ స్వామి టెంపుల్ దగ్గర అది కూడా మేము ప్రమాణం చేస్తున్నాం। మమ్మల్ని గెలిపించిన 3 నెలల కాలంలోనే 3 నెలల పరిధిలోనే పైక్రోపేట రోడ్డు విస్తరణ పనులు చేపట్టి రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా మొదటి హామీగా ఇస్తున్నాం। మానిఫెస్టోలో ఫస్ట్ హామీ కూడా అదే। 3 నెలల పాటు ఉంటుందమ్మా ఎందుకంటే 108 గ్రామాలు విత్ పంచాయతీస్ అన్నీ కూడా హామ్లెట్స్ అన్నీ కూడా తిరుగుతాం కంపల్సరీగా వాళ్ళతో కూర్చుంటాం వాళ్ళ సమస్యలు వింటాం దీనికి కంటిన్యూషన్ కూడా ఏ సమస్యలు వచ్చాయో దానికి కొంచెం మేము విడదీసుకొని ఆ సంబంధించిన అధికారులను కూడా కలవడం జరుగుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో పెన్షన్ రాలేదు కంపల్సరీ ఎండీ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం ఎందుకు పెన్షన్ రాలేదు వాళ్ళకి ఉండి కూడా అర్హత ఉండి కూడా అతి ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే ఇల్లు సమస్య చాలా ఎక్కువగా ఉంది పైక్రోపేటలో। ఈ ఇళ్ల సమస్య తీర్చడానికి ఎక్కడో 8 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఇల్లు స్థలాలు ఇస్తూ ఉంటే ఎవరు కూడా తీసుకోవట్లేదు। ఇళ్ల స్థలాల్లో కానీ ఆఖరికి పోలవరం కాలువకు సంబంధించిన ఆ గ్రావెల్ దగ్గర కానీ పైక్రోపేట నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాలు కూడా బయట పెడతాం కంపల్సరీగా। ఈ విషయంలో ప్రజల సహకారం పూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో తాలూకా సహాయ సహకారాలు కూడా కోరుకుంటున్నాను।